నమస్కారం మైజీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు రాజ్యసభలో వెంకయ్య నాయుడు సేవలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ చమత్కారం భాషలపై ఆయనకున్న పట్టు ఎప్పుడు ఎంత ఉన్నతమైనదేనని వ్యాఖ్య పేదరికం देश में అలజడి అశాంతి ఉంటాయన్న కేసీఆర్ देश में పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి చెందునట్లని వ్యాఖ్య భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పివి సింధు కు స్వర్ణం కెనడా అమ్మాయి మీచెల్లిని చిత్తు చేసిన సింధు వరుస గేమ్ల్లో విజయం భారత ఖాతాలో మరో స్వర్ణం అల్పాదాయ వర్గాల ఆనందమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాల వలసలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆజాదిక అమృత మహోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొత్త సత్యనారాయణ భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థుల ర్యాలీ उपराष्ट्रपति राज्यसभा चेयरमैन मरो रेंडु रोजुल बाध्यतल नुंचि तप्पुकोपोतुन्न वेंकय्य नायडु सेवलनु प्रधान नरेंद्र मोदी हृदयपूर्वक प्रशंसिंचारु वेंकय्य नायडु सेवलपै राज्यसभलो प्रधानि प्रसंगिंचारु एगुव सभा प्रयाणान्नि मरिंत मुंदुकु तीसुकेल्लालनि सभलो उत्पादकतनु पेंचालनि कोनियाडारु राज्यसभा चेयरमैन उपराष्ट्रपति वेंकय्य नायडु पदवीकालं मुगिसिपोये समयं वच्चिनंदुन ఆయనకు ధన్యవాదాలు తెలియజెప్పేందుకు మనమంతా ఇక్కడ సమావేశమే ఉన్నామని ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన సందర్భమని అన్నారు బహుతి సాధారణ పృష్ఠభూమి సే ఆతే హై మా సమంతా ఉస్కా అప్నా ఏక్ సాంకేతిక్ మహత్వ హై సాథ్ మే దేశ్ కే నయే యుగ్ కా ఏక్ ప్రతీక్ భీ హై ఆదరణీయ సభాపతి మహోదయ आप तो देश के एक ऐसे उपराष्ट्रपति हैं जिसने अपनी सभी भूमिकाओं में हमेशा युवाओं के लिए काम किया है। आपने सदन में भी हमेशा युवा सांसदों को आगे बढ़ाया। ఎన్ని త్యాగాలు ఎన్ని పోరాటాలు ఆవేదనతో స్వాతంత్రం సిద్ధించిందని ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడల గ్రామ గ్రామాన అద్భుతంగా స్వాతంత్ర వజ్రోత్సవం వేడుకలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్ఐసీసీలో అటాహాసంగా ప్రారంభమయ్యాయి మొదట సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు ఆ తర్వాత భరతమాత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అపురూప ఘట్టమే ఫెయిల్ అయ్యింది కదా అని చెప్పి ఏనాడు నిరాశ చెందలేదు అదే స్ఫూర్తితో అదే పద్ధతుల్లో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకుని పోరాటాన్ని కొనసాగించారు అనేక రకాల పోరాటాలు జరిగాయి బాల గంగాధర్ తిలక్ గారి నేతృత్వంలో సాంస్కృతిక పోరాటాలు వచ్చాయి లాలా లజపతి రాయ్ గారు బిపిన్ చంద్ర పాల్ గారు అనేక పద్ధతులలో అనేక మంది పెద్దలు చాలా చాలా పోరాటాలు చేశారు ఆ రోజు ఉండేటువంటి రాజులు సంస్థానాధీశులు ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇందాక మనం చూసినటువంటి యావత్ ఆసేతు హిమాచలమే ఒకటై పోరాటం జరిపి స్వేచ్ఛావాయులు పీల్చాలనేటువంటి కాంక్షతోని కొనసాగే సందర్భంలో చదువుకొని బారిస్టర్ గా ఉండి తన జీవితానికి చాలా సంపాదించుకోగలిగేటువంటి అవకాశాలు ఉండి గొప్ప పేరున్నటువంటి తెలుగు తేజం పివి సింధు కామన్ వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పసిడి పతకం సాధించింది ఇవాళ జరిగిన ఫైనల్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మీచెల్లి పై ఘన విజయం సాధించారు పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్ లో సింధు 21-15 21-13 తో అలవోకంగా నెగ్గింది బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ అంశంతో సింధుపై మొదటి నుంచి పసిడి ఆశలు ఉన్నాయి ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది
శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుచు సచివాలయం పరిధిలో లింగాల వలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్పాదాయ వర్గాలు ఆనందమే తమ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రభుత్వ పథకాలు అమలు తీరు తెలుసుకుని తద్వారా ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకొని పాలన సంబంధిత నిర్ణయాల్లో మార్పులు అవసరమైతే చేసుకొని ఏడాది పాటు దీన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఆ పిల్లలకు మీరు పొరపాటున 100 రూపాయలు కూలి వస్తుందని కూలి మానిపించి స్కూల్ కి పంపించేస్తారేమని భయంకి ఆ తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. మీరు అది అమ్మ ఒడి అని అంటే నేను అర్థం అది మీ పేరున అంతకు ముందు లోన్ ఇచ్చి మీరు నా కోటేస్తే మాఫీ చేస్తానని ఆనాడు ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు చెప్తే మీ అందరూ ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాల క్రితం. మీ సంఘాలు వాడినటువంటి డబ్బు ఆయన కట్టకుండా వెళ్ళిపోయినాడు 5 సంవత్సరాల తర్వాత. వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పాడు మీ డబ్బు అతను కట్టలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమం జరిగింది. సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ త్రివర్ణ పతాకంతో పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జనసేన నేతలపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యకులు రాజారెడ్డి, ఆకైపట్టి సుభాష్ని, కీర్తన, అమృత, లక్ష్మి, కోకిల, సుమన్ రాయల్ తదితరులు మాట్లాడుతూ తాము పిల్లల వెధవలో అని కామెంట్ చేసిన రోజా తీరుపై మండిపడ్డారు. వెంటనే మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రోజా గుట్టురట్టు చేస్తామని హెచ్చరించారు. రోజా కొన్న బెంజు కారు అక్రమార్థమేనని ఆరోపించారు. టూరిజం శాఖ మంత్రిగా తిరుమలకు మాత్రమే పరిమితం చేసుకున్న రోజాకు సక్రమార్థులు ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఆజారెడ్డి తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షులు, ఆకేపాటి సుభాష్ గారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కీర్తన గారు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి, అమృత గారు తిరుపతి జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు, లక్ష్మి గారు తిరుపతి జనసేన పార్టీ కార్యదర్శి, కోకిల గారు తిరుపతి జనసేన పార్టీ కార్యదర్శి, సుమన్ రాయల్ తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మనందరం నిన్న చూస్తుంటాం. తిరుపతిలో నిన్న మంత్రి ఆర్కే రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు తిరుపతి బాలాజీ నగర్ అంబేద్కర్ భవన్ లో సంచార జాతుల రాష్ట కార్యవర్గ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట అధ్యకులు రవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్టంలో 32 సంచార జాతులు ఉన్నాయని, వాటికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా ఉపాధితో పాటుగా ఆర్థికంగా రాజకీయంగా 12% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత సభ ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకంగా సంచార విముక్త జాతులకు ఈ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు కానీ ప్రత్యేక కార్యక్రమాలు కానీ రూపొందించాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజుకి ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మేము కోరుతున్నామంటే భారత రాజ్యాంగబద్ధంగా గుర్తించాల్సినటువంటి ఈ జాతులను రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 75 సంవత్సరాలు అవుతున్నా రాజ్యాంగబద్ధంగా గుర్తింపు లేకున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు భారత రాజ్యాంగంలో గుర్తింపు ఉన్నటువంటి కులాలు ఏమన్నాయంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ తప్ప ఓబీసీలు కూడా. ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చేనేత బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆజాదీ కా అమృత్ వార్షికోత్సవాల్లో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లలిత కళా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ
చేనేత వస్త్రాలను భారతీయులు ధరించాలనే సంకల్పంతో ఆనాడు జాతిపిత గాంధీజీ సాగించిన ఉద్యమం భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. మన ఊరిలో పడినటువంటి పత్తిని బ్రిటిష్ తీసుకొని పోయి అంటే లండన్ తీసుకొని పోయి అక్కడ మిల్లులలో గుడ్డలు తయారు చేసి మనకు చాలా ఖరీదు పొందుతూ ఉండేవాడు. మహాత్మా గాంధీ గారు దాన్ని నిర్దేశిస్తూ సమాజానికి తిరిగి రుణం తీర్చుకునే అవకాశం నేడు వచ్చిందని, దీనికి ధనమే ప్రధానం కాదని, రాజ్యాంగంలో ప్రధానమైన విషయాలపై పోరాడే లక్ష్యంతో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ తమ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం నిర్వాహకులు పుణ్యమూర్తి చంగల్రాయులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలన బ్రిటిష్ పాలన గుర్తు చేస్తుందని దుయ్యబట్టారు. ఒక ఒక వర్గాన్ని చేశారనేటటువంటి అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని తీసుకొని పోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1930 వరకు భారతదేశంలో అందరికి ఓటు హక్కు అనేది లేదు. భారతదేశంలో అందరూ చదువుకునేటటువంటి హక్కు కానీ లేదు. అందరూ కూడా అన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి సౌకర్యం లేదు. అయితే ఈరోజు 1931 ఆయన చేసినటువంటి మహాకృషి త్యాగం, ఆయన రిప్రజెంటేషన్ మీద ఈరోజు అందరికీ వయోజన ఓటింగ్ వచ్చింది. ఆ ఓటింగ్తోనే ఈరోజు గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలైతే. అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్క్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లాట్ నంబర్ 142 పెరోటిక్ ఇండస్ట్రీ కంపెనీలో పనిచేస్తుండగా ఆయిల్ ఫెయిల్ అయి దట్టమైన మంటలు పొగతో నిండిపోయింది. కార్మికులు శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కార్మికుడికి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అలాగే ఈ ప్రమాదంపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కంపెనీలో ఏ రకమైనటువంటి ఫైర్ సంబంధించినటువంటి లైన్ లేకపోవడం, భారీ ఎత్తున అగ్ని ప్రమాదం అనేటువంటి సోర్స్ చేసుకోవడం, దాంతో మొత్తం దగ్ధం అవ్వడం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అందుకని ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ అలాగే ఫైర్ డిపార్ట్మెంటు ఏదైతే మొత్తం జిల్లా అధికారి యంత్రంగా దీని మీద సమగ్రమైన విచారణ చేయాలా, చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పరిశ్రమలో పూర్తిగానే కనబడతా ఉంది భద్రతా ప్రమాణాలు యొక్క డొల్లతనం. మరోవైపు వలస కార్మికులు ఏదైతే అస్సాంకు చెందినటువంటి కార్మికులతో పనులు చేయించుకొని ఏ రకమైనటువంటి వేతనాలు కానీ ఏ రకమైన చట్టాలు కానీ ఏమీ అమలు చేయక్కర్లేదని, కనీసం ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేకుండా ట్రయల్ వేస్తున్నాం అని చెప్పి ఏదైతే తారు ఉందో తారుకు సంబంధించినటువంటి సంబంధించి ఆ తయారు చేసేటప్పుడు వాడేటువంటి ఆయిల్ మార్చ్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థపై కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని రీజనల్ మేనేజింగ్ ఇందపూడి సుధాకర్ అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో తన ఎంప్లాయీస్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మధ్య కొంతమంది తమ కార్యాలయాన్ని మూసివేసినట్లు, ఎంప్లాయీస్ జీతాలు చెల్లించడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ పత్రికా పక్కన ద్వారా సమయం పాటించాలని, ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్కి మరియు అలాగే ప్రతి ఒక్క అసిస్టెంట్కి కూడా నేను మరీ కోరుతున్నాను. అలాగే స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకి జీతాలు పడకపోవడం అనేది మాట వాస్తవం. అలాగే 2018 నుంచి కూడా మీరు పలు సేవా కార్యక్రమాలు అంటే శానిటేషన్ కావచ్చు, స్కూల్లో వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు, హాస్టల్లో కావచ్చు, కొన్ని చోట్ల ల్యాగ్ అవ్వచ్చు శాలరీస్ అనేవి, కానీ శాలరీస్ అనేవి పడటం మాత్రం పడుతున్నాయి. అలాగే మాకు రూమ్ రెంట్స్ అదే ఆఫీస్ రెంట్స్ అవి కూడా మాకు ఇంటర్లో వేస్తున్నారు. ఒక 5 డేస్ అలా డిలే అవ్వచ్చు, కానీ మాత్రం మాకు అందే శాలరీస్ అనేవి, శాలరీస్ ప్లస్ ఆఫీస్ రెంట్స్ అనేవి కూడా వేస్తున్నారు. కానీ కొంతమంది సంస్థ మీద దుష్ప్రచారం చేయడం వల్ల సంస్థకి చెడ్డ పేరు
వస్తుంది, అలాగే సంస్థకు రావాల్సిన ఫండింగ్ కూడా ఆగడమే జరుగుతుంది. కానీ సార్ అన్ని విధాలుగా కూడా ఎన్నో కష్టాలు పడి ఇది ఫండింగ్కి అన్ని విధాలుగా ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేవి చేస్తూ అందరికీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ వర్షాకాల సమావేశంలో విద్యుత్ సవరణ చట్టం 2022 బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కారణంగా రాష్టం మరియు జిల్లా జేఏసీ పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ ఆఫీస్ వద్ద భోజన విరామం సమయంలో నినాదాలతో కూడిన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ను ప్రైవేట్ పరం చేస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగి రైతులపై ప్రజలపై చాలా భారం పడుతుందని చెప్పారు. కూడా సన్నద్ధం అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపడం జరుగుతుంది. ఎందుచేతంటే ఆ యొక్క బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ప్రాసెస్ లో ఉన్న కూడా ప్రైవేట్ పరం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందుచేత మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులు మరియు రైతులు ప్రజలు కూడా దీని యొక్క ఈ పార్లమెంట్ లో బిల్లు పెడితే అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. ప్రజలు ఎందుకు ఎందుచేత నష్టపోతారంటే వాళ్ళకి వచ్చే సబ్సిడీలు కానీ ఏమీ కానీ ఎవరికి కూడా వర్తించవు. అదేవిధంగా రైతులు కూడా సేమ్ అదే పద్ధతి ఇదే పద్ధతిలో విద్యుత్ ఉద్యోగులకు కూడా మొత్తం వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మా పక్కదాన్ని పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క బిల్లును మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీఎం దీపిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఆమె వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, దిశ డీఎస్పీ టి త్రినాథ్, డీసీఆర్బీ సీజే మురళి తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం స్థానిక బాలికొండత పాఠశాల దగ్గర నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు సుమారు 150 అడుగుల మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనా సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు మరియు స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ చీపురుపల్లి సోమవతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ గ్లోబల్ లీడర్స్ సోమంచి రామశాస్త్రి, జగన్నాథ శాస్త్రి, ప్రకాష్ శాస్త్రిల ఆధ్వర్యంలో విశాఖ సిరిపురం జంక్షన్ లో ఉన్న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన సైంటిఫిక్ డిమోన్స్ట్రేషన్ లో తాగే నీటి గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగన్నాథ శాస్త్రి మాట్లాడుతూ, మనం త్రాగే నీటిని కెంగెన్ నీటిగా మార్చి ఉపయోగిస్తే మానవ శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయనే అంశంపై మెండుగా అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డెమోలో మానవ శరీరంలో మనకి ఎంత శాతం నీరు ఉండాలి, మనం ఎంత తాగుతున్నాం, తాగే కొద్దిపాటి నీరు వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా లేవా అనే విషయాల మీద అవగాహన కల్పించారు. అంటారు ఇది జపనీస్ టెక్నాలజీ నుంచి వచ్చింది. నిజానికి ఇది అవడానికి 1974 నుంచి ఉంది ప్రపంచంలో. అయితే 20 సంవత్సరాల పాటు వీళ్ళు మొత్తం హాస్పిటల్స్ కి సప్లై చేశారు. 1994 నుంచి వాళ్ళు డొమెస్టిక్ డివైసెస్ తయారు చేశారు. మన ఇండియాలోకి ఇది 2016లో ఇది లాంచ్ అవడం జరిగింది. గురునగరం నేను గత 4 సంవత్సరాల నుంచి నేను ఇదే డివైస్ నేను మార్కెటింగ్ చేస్తూ ఉన్నాను. అదిగా గతంలో నేను ఆటో డ్రైవర్ గా నేను జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఈ డివైస్ రావడం ద్వారా మెడిసిన్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాము. సో మెడిసిన్ మీద కాకుండా మనం ఫుడ్ మీద కూడా డిపెండ్ అయ్యే ఒక అవకాశం మంచిది ఇక్కడ. సో ఫుడ్ లో మనకు 30% ఫుడ్ అయితే 70% మన బాడీకి వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అన్ని మార్చినా కానీ మనం వాటర్ మార్చలేకపోతున్నాం. సో వాటర్ మార్చే ఒక అవకాశం మా దగ్గర ఉందండి. ఒక జపనీస్ టెక్నాలజీ ద్వారా ఉన్న వాటర్ ని మనం హెల్దీ వాటర్ గా మార్చడం వల్ల అందులో ఆల్కలైజేషన్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మైక్రోకాస్టింగ్ లాంటి ప్రాపర్టీస్ ఉండడం వల్ల బాడీ తల్లి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫస్ట్ మాట్లాడేటప్పుడు వాటర్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వేస్ట్ వాటర్ ఎట్లా యూజ్ చేయాలి దాని గురించి సార్ చెప్పేటప్పుడు నేను విన్నాను. మన ఇప్పుడు కూడా దిమో పెట్టారు. నేను ఆశ్చర్యపోయిన గురుగారు చెప్పే వాటికి ఆ రోజు మాట్లాడి చూపించాను. వాటర్ మనకి ఎలా ఉపయోగం చేసుకోవాలి, మన బాడీకి ఎంత వాటర్ ఉండాలి, మన దానికి ఇది ఎలా యూజ్ చేస్తే విషయం ఏది పనిచేస్తాయని కూడా చెప్పారు. సామాజిక సేవ లక్ష్యంగా తన యొక్క సేవలను అందిస్తున్న విశాఖలోని కళా హాస్పిటల్ అధినేత రమణమూర్తి పుట్టినరోజు సందర్భంగా
పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలువురు వైద్యులు దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో లంకా శ్రీను, తోట పద్మావతి, అల్లా శ్రీనివాస్, లీలావతి, 42వ వార్డు కార్పొరేటర్ సెనపల రవీంద్ర, భరత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ సప్లై చేస్తూ మొదలు పెట్టాము. అలాగే మధ్యాహ్నం గ్రామ సమాజంలో లంచ్ కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం లాగే ముఖ్యంగా అనివారిన వారికి, రోగ బడుగు బలహీన వర్గాల వారందరికీ, వారు ఆరోగ్యపరంగా కానీ ఇతరత్రా కానీ సర్వేశ్వరుడు అవకాశం వచ్చినంత వరకు వారికి సేవ చేస్తాం. సార్, మా వార్డు నుండి వచ్చారని మరి ఆయన ఎంతో శ్రద్ధగా, అంటే సీరియస్ గా ఉన్న పేషెంట్లు కూడా లాగి బయటపడేస్తారు. మరి అటువంటి సేవ చేస్తూ ఉచితంగా ఎంతో మందికి వైద్యం చేస్తూ ఇంత మంచి సేవ చేస్తున్న మా డాక్టర్ గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. డాక్టర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ముందుగా ఉండాలని కోరుకున్నాం. మా వార్డులో ఏ కష్టం వచ్చినా ముందు ఉన్నారని చెప్తే డాక్టర్ అమ్మజ్యోతి గారు మరిన్ని ఆరోగ్యాలతో ఉండాలని మరి మరి ఎన్నో సంవత్సరాలు ఆయన పుట్టిన కలిపాలని కోరుకుంటున్నాను. మా వార్డులో ఏ కష్టం వచ్చినా ఇది ఎనీ టైం మేము ఉన్నానని చెప్పి మాకు హామీ ఇచ్చే నాయకులు మా నాయకులు ఆరోగ్యాలను కోరుకుంటున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన భరతమాత మరియు స్వతంత్ర సమరంలో పాల్గొన్న నాయకులు వేషధారులు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులచే పెరేడ్ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాల విద్యార్థులచే పెరేడ్ నిర్వహించి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఎంతో మంది త్యాగమూర్తుల కృషిని విద్యార్థులకు తెలియజేశారు. కళా హాస్పిటల్స్ అధినేత వైసీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పివి రమణమూర్తి జన్మదిన వేడుకలు ప్రేమ సమాజంలో ఘనంగా జరిగాయి. వైసీపీ యువజన విభాగం రాష్ట కార్యదర్శి ముత్తుపత్తుల రమేష్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల రవీంద్ర, భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజంలో అనాథ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసి వారి మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ అనాథల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నా పేరు ముత్తపత్తుల రమేష్, 33వ వార్డు రాష్ట్ర కార్యదర్శి యూత్ విభాగం, 33వ వార్డు యూత్ పేషెంట్ కూడా. ఈరోజు మా డాక్టర్ గారు కళా హాస్పిటల్ అధినేత పివి రామమూర్తి గారు పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ప్రేమ సమాజంలో అనాథ పిల్లలకు అన్ని భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డాక్టర్ గారు వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ మా కార్యకర్తలు కానివ్వండి, నాని అవనండి, గోపి, మిగతా వాళ్ళందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు డాక్టర్ గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాల విద్యార్థులకు చీపురుపల్లి బాయ్స్ హైస్కూల్లో టిబెట్ వేసరచన పాటల పోటీలు, ఏకపాత్ర అభినయం పోటీలను ప్రారంభించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భానుప్రకాష్, వలిరెడ్డి రవీంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడవాడ సమీపం సప్తగిరి నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న అప్పారావు, లక్ష్మి అనే భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. దంపతుల తలపై సర్విడి కర్రతో తీవ్రంగా కొట్టడంతో వృద్ధ దంపతులు హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ దంపతులను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే దానిపై పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో అపార్ట్మెంట్ సూపర్వైజర్ నీల్కాంత్ ను పోలీసులు విచారణ చేసి హత్యకు గురైన దంపతుల బంధువులకు పోలీసులు సమాచారం అందజేశారు. ఈ వృద్ధ దంపతులు విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ఉన్న అజ్జర్ గ్రామానికి చెందిన వారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సునీల్ సుమిత్ గరుడ, ఏసీపీ పెంటారావు, పెందుర్తి సీఏ అశోక్ కుమార్ లు పరిశీలించారు. భవనంలో వాచ్మెన్ వైఫ్ రక్తం మడుగులో చనిపోయి ఉన్నారు. వీళ్ళకి గాయాలున్నాయి. వైఫ్ కి నుదుటి మీద, హస్బెండ్ కూడా కన్ను మీద, చెవు మీద, ఇవన్నీ చాలా గాయాలు ఉన్నాయి. అన్ని కూడా బ్లడ్ స్టెయిన్స్ లో ఉన్నారు వాళ్ళు, రక్తం మడుగులో. ఇవన్నీ చూస్తే ఇది మర్డరేమో అనే అనుమానంగా ఉంది. దీని మీద కేసు నమోదు చేసి
పెందుర్తి ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దేంతో కొట్టుంటారు సార్? అది మనం చెప్పలేమండి. అది బ్లూ క్రాఫ్ట్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వలన వచ్చే దుర్వాసన కలుషిత నీళ్ల విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కానేడు గ్రామంలో బ్లూ క్రాఫ్ట్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుండి కలుషిత నీరంతా బయటకు వదిలి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యజమాన్యంతో మాట్లాడి వాళ్ళతో చర్చించి వాళ్ళు ఒక 45 డేస్ లో వర్క్ మీ కంప్లీట్ చేస్తామండి, ఇలా ఏమీ రానివ్వకుండా చేస్తామని చెప్పారండి. అంటే వాటర్ ఏదైతే ఉందో పొల్యూషన్ వాటర్ పోకుండా ట్యాంకులు పరిశీలించారని మీరు ఇక్కడ ఫ్యాక్టరీలో మేము ఆల్రెడీ వాటర్ ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇదే ఫస్ట్ టైం ఇది రావడం, నేను 1 మంత్ అయింది జాయిన్ అయ్యింది. మీకు హామీ ఏ విధంగా ఇచ్చారండి? ఎవరు? యాజమాన్యం. యాజమాన్యం అంటే 45 డేస్ లో మేము క్లియర్ చేస్తామని చెప్పారు. నోటు మాట పేపర్ మీద ఇచ్చారు, పేపర్ మీద ఇచ్చారు. 45 డేస్ నీరు వల్ల వాళ్ళు పుండ్లాడుతున్నాయి. మేము వైద్యం వస్తే ఆ నీరు ఆగితేనే కానీ వైద్యం అవుదన్నారు డాక్టర్ గారు. మాకు మంచినీళ్ళు కూడా కలుషితం అయిపోయినాయి, బాగోలేదు. అధికారులకి కూడా చెప్పాం, వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. ఫ్యాక్టరీ గాయత్రి గుల్కోజి ఫ్యాక్టరీ, కానేడు గుల్కోజి ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు తెలియజేయలేదా? చేసామండి, అప్పుడే 4-5 చుట్టూ తెలియజేసామండి. వాళ్ళు అలాగే చెప్తారు. 3 సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నాను అండి. ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యసభలో వెంకయ్య నాయుడు సేవలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ, చమత్కారం భాషలపై ఆయనకున్న పట్టు ఎప్పుడు ఎంతో ఉన్నతమైనదేనని వ్యాఖ్య. పేదరికం ఉన్నంతకాలం దేశంలో అలజడి అశాంతి ఉంటాయన్న కేసీఆర్, దేశంలో పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి చెందినట్లు అని వ్యాఖ్య. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పివి సింధుకు స్వర్ణం, కెనడా అమ్మాయి మీచెల్లిని చిత్తు చేసిన సింధు, వరుస గేముల్లో విజయం, భారత ఖాతాలో మరో స్వర్ణం. అల్పాదాయ వర్గాల ఆనందమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాల వలసలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆజాదిక అమృత మహోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొత్త సత్యనారాయణ భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థుల ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.